हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल सुनी वर्ल्ड। थंबनेल चूसी ऑलरेडी अर्थमैंटुंदी। इवाला मीकु नेनु शेर चेस्तुन्न वीडियो ग्रेट इंडियन करीज फुड एक्सपीरियंस गुरिंची। लास्ट संडे सी पॉइंट की वेल्लामु लंच चेयडानिकि। फर्स्ट सिटी व्यू शूट चेसामु, कोंतवरकु कवर चेसामु, तर्वात लंच चेयडानिकि वेल्लामु। ऑलमोस्ट 3 वरकु अयिपोयिंदि अप्पटिके। वीकेंड काबट्टी कोंचेम लेट लेचामु, सो इंटि दग्गर नुंची लेट गा स्टार्ट अय्यामु। सो किड्स ऑलरेडी बागा हंग्रीगा उन्नारु, इक मेम कूडा। ई रेस्टारेंट चाला सिंपल गा नीट गा उंटुंदी। 6 इयर्स बैक मेमु सी पॉइंट लो उंडे वाळ्ळं। ई रेस्टारेंट वच्ची सी पॉइंट लो लोकेट अय्युंदी। सो अप्पुडु मेमु बागा वच्चे वाळ्ळं ई रेस्टारेंट की। फुड अयिते बागुंटुंदी इक्कड। अंड ट्विंकी की 2 इयर्स बर्थडे इक्कडे सेलिब्रेट चेसामु। ఒక 40 పీపుల్ని ఇన్వైట్ చేశాము, మొత్తం ఫిట్ అయిపోయారు బాగానే. అందరూ చాలా బాగుందని చెప్పారు ఫుడ్ కూడా. మేమైతే రికమెండ్ చేస్తాము మీరు తప్పకుండా ఇండియన్ ఫుడ్ ఇక్కడ ట్రై చేయొచ్చు అని. ఇన్సైడ్ ఆంబియన్స్ అంతా చాలా బాగుంది, మీరు ఒకసారి చూడొచ్చు. నేను వీడియోలో షేర్ చేస్తున్నాను లోపల ఎలా ఉంది అని. అండ్ టేబుల్స్ కూడా బాగా నీట్గా పెట్టారు. అండ్ చిన్న రెస్టారెంట్ అయినా ఫుడ్ మాత్రం చాలా బాగా చేస్తారు, యు కెన్ ట్రస్ట్ మీ. ఒకసారి మీరు లంచ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ సీ పాయింట్లో ఉంటుంది ఈ రెస్టారెంట్ గ్రేట్ ఇండియన్ కర్రీస్. తప్పకుండా విజిట్ చేయండి, ఫుడ్ని ఎంజాయ్ చేయండి. మీకు మెనూ కూడా చూపిస్తున్నాను, జస్ట్ ఒక ఐడియా ఉంటుంది అని. అండ్ దాని ప్రైజెస్ కూడా ఉన్నాయి, చెక్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ పిల్లలకి కూడా కిడ్స్ మెనూ ఉంటుంది. కిడ్స్కి కూడా ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ట్వింకల్ బాగా తినేది ముందు 2 ఇయర్స్ అప్పుడే. సో ఇక్కడ చికెన్ అయితే 90 ర్యాన్స్, ల్యాంబ్ అయితే 110-120 అలా ఉంది ప్రైస్ రేంజ్. అండ్ నూడిల్స్ అయితే మనకి 70 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ టేక్అవేస్ కూడా ఉన్నాయి. అండ్ ఊబర్ ఈట్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. మనము ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు, అవుట్డోర్ క్యాటరింగ్, ప్రైవేట్ ఫంక్షన్స్, కార్పొరేట్ లంచ్, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మరొకసారి చూపిస్తున్నాను ఈ రెస్టారెంట్ లోపల మొత్తము, ఒక్కసారి మీరు లుక్ చేయండి. మెను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ ప్లాటర్స్, స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్లో వెజ్, నాన్ వెజ్. అందులో ల్యాంబ్, చికెన్ ఉంది. ఇండో చైనీస్లో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా చేస్తారు. అండ్ సీ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ, బన్నీ చౌస్ కూడా అవైలబుల్లో ఉంది. ఇవి నేను వీడియో తీయలేదు, జస్ట్ ఫొటోస్ మాత్రం తీశాను. అప్లోడ్ చేశాక సైడ్లో బ్లరీనెస్ వచ్చింది, సో దానికోసం నా దగ్గర టేక్అవే మెను ఉండే, సో దాని గురించి షేర్ చేశాను. అందులో చెక్ చేయండి. సో ట్వింకల్ బాగా హంగ్రీ ఉంది, సో జ్యూస్ తాగుతుంది. ఆర్డర్ చేసాము, వెయిటింగ్ ఫర్ ఆర్డర్. ఇక్కడ 20-30 మినిట్స్ పడుతుంది ప్రిపేర్ చేయడానికి.
సో ఆ టైంలో కిడ్స్ పోసెస్ కూడా ఇచ్చారు. ఇక ట్వింకిల్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది మమ్మల్ని. ఫైనలీ వి గాట్ అవర్ ఆర్డర్. మేము కబాబ్ ప్లాటర్ని ఆర్డర్ చేసాం. దీని ప్రైస్ 180 rands. ఇందులో హరియాలి టిక్కా, చికెన్ టిక్కా, మలై కబాబ్, షీ కబాబ్, ఫిష్ టిక్కా వస్తుంది. ఇది చాలా బాగా అంటే చాలా బాగా చేస్తారు. దీన్ని చూస్తుంటేనే మీరు గెస్ చేయొచ్చు ఎలా ఉంటుందని. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండ్ వనీలా మిల్క్ షేక్ ఆర్డర్ చేసాము కిడ్స్ కోసమని. ఇది చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రైజెస్ వచ్చి 25 to 30 ఆ రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ 3:30 పైన అయింది టైము. సో అందరం బాగా ఆకలితో ఉన్నాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము కూడా. ఇంకా గార్లిక్ అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేసాం. ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటుంది, తప్పకుండా ఆర్డర్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. చూస్తుంటే మీకే తెలుస్తుంది దీని టెక్స్చర్ బాగా తెలుస్తుంది కదా మీకు, చాలా సాఫ్ట్గా కనపడుతుంది. సో నెక్స్ట్ ఇంకా చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం నూడిల్స్. వీళ్ళైతే చాలా బాగా చేస్తారు అండ్ ఫ్రైడేస్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు. సో మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇవి ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ల్యాంబ్ రోగన్ జోష్. ఇది కూడా బాగా చేశారు, టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంది కదా, చాలా బాగుంది తినడానికి కూడా. ఈ కర్రీని ల్యాంబ్ క్యూబ్స్ కుక్డ్ ఇన్ బ్రౌన్ ఆనియన్ గ్రేవీ అండ్ ఫ్లవర్డ్ విత్ కాశ్మీరీ స్పైసెస్ తో చేశారు. బాస్మతి రైస్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చారు. మేమైతే 100% రికమెండ్ చేస్తాం ఈ రెస్టారెంట్, తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్లో ఇది కూడా ఒక బెస్ట్ రెస్టారెంట్గా చెప్పచ్చు. అప్పటికే చాలా లేట్ అవుతుంది కాబట్టి మేమందరం చాలా హంగ్రీ ఉన్నాం. సో అందరం ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాం. చింటు ఫైనలీ ఇంకా ఇంటికి వెళ్ళే ముందు స్నాప్స్ కూడా తీసుకున్నాడు కొన్ని మీ అందరికీ చూపించడానికి. ఇక్కడ కూర్చున్నామంటే బయట చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు బాగా ఫుడ్ని. అండ్ ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇలా తినడానికి. సో వీఆర్ హైలీ రికమెండెడ్ ద పీపుల్ హూ స్టేస్ ఇన్ కేప్ టౌన్. సో యూ కెన్ ట్రై దిస్ రెస్టారెంట్ నెక్స్ట్ టైం. హోప్ యూ గైడ్స్ లైక్ దిస్ వీడియో ఫ్లాగ్. ఇక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తుంటే పిల్లలు కొంతసేపు ఆడుకోవాలన్నారు. మీరు వీడియో చూస్తుంటారు ఆల్రెడీ, నేను పోస్ట్ చేశాను సీ పాయింట్ ప్రోమినేడ్ అని. సో కొంతసేపు అక్కడ ఆడుకుని అలాగే మేము సీ పాయింట్ ప్రోమినేడ్ మీకు చూపించాలని వీడియో తీసి, సో దాన్ని కూడా మీకోసమని అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. అండ్ ఇఫ్ యూ వాచింగ్ మై వీడియో ఫస్ట్ టైం, please don't forget to subscribe to my channel and don't forget to hit the bell icon.